భారత్ రక్షణ పరంగా అత్యంత వ్యూహాత్మక స్థానంలో ఉన్న హిండన్ ఎయిర్ బేస్ దగ్గర సొరంగాన్ని తవ్విందెవరు ఇప్పుడు ఇవే ప్రశ్నలు అధికారులను పరుగులు పెట్టిస్తున్నాయి దేశ ఉన్న హిండన్ ఎయిర్ బేస్ దగ్గర సొరంగం కలకలం రేపింది ఎయిర్బేస్ కాంపౌండ్ వాళ్ళకు కింది భాగంలో భారీ గొయ్యి బయటపడింది దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు ఆ సొరంగాన్ని మూసివేసి ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఢిల్లీకి పది కిలోమీటర్ల దూరంలో ఘజియాబాద్ లో హిండన్ బేస్ ఉంది ఇది దేశ రక్షణలో కీలక స్థావరంగా ఉంది రఫేల్ సహా భారీ మిలిటరీ రవాణా వాహనం సి సెవెంటీన్ ఈ బేస్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది వెస్టర్న్ ఎయిర్ కమాండ్ కిందికి వచ్చే ఈ హిండన్ ఎయిర్ బేస్ ఆసియాలోని అతిపెద్ద ఎయిర్ లలో ఒకటి ఢిల్లీ పరిసర ప్రాంతాల గగనతలాల రక్షణలో ఈ ఎయిర్ బేస్ కీలకంగా పనిచేస్తోంది అయితే హిండన్ ఎయిర్ బేస్ వద్ద సొరంగం తవ్వేందుకు ప్రయత్నాలు జరిగాయి ఇరవై అడుగుల ఎత్తులో కాంపౌండ్ వాల్ ఉంటే దాని కింది భాగంలో నాలుగడుగుల మేర తవ్విన గుంత బయటపడటం భద్రతాపరంగా ఆందోళన కలిగిస్తోంది ఈ విషయంపై సమాచారం అందిన వెంటనే అధికారులు అయ్యారు ఎయిర్ ఫోర్స్ అధికారులతో కలిసి స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు ఉగ్రముఖులు ఏమైనా టార్గెట్ చేశాయా ఈ మధ్య కాలంలో ఏమైనా రెక్కీ జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు అసలు సొరంగం తవ్వింది ఎవరు ఎందుకు గోతి తీశారు అని కోణంలోనూ ఎంక్వైరీ జరుగుతోంది అయితే ఢిల్లీకి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్బేస్ ఉండగా దాని చుట్టూ జనావాసాలు ఉన్నాయి ఇటీవలి కాలంలో ఈ ప్రాంతాల్లో దొంగతనాలు ఎక్కువయ్యాయని స్థానికులు చెబుతున్నారు బేస్ లో చోరీకి ప్లాన్ చేసి ఉంటారని అందుకే సొరంగం తవ్వి ఉంటారని అనుమానిస్తున్నారు కానీ అధికారులు మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు అంతేకాకుండా బేస్ పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో కూడా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు